ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంటుంది జిల్లాలో? కేసీఆర్ పరిపాలన అంటే కొద్దిగా బాగుందన్న, రోడ్లు డ్రైనేజ్లు ఇవన్నీ కొద్దిగా బాగానే అంటే ఇందరి కంటే అంటే బాగుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది అన్నారు గతంలో. టీఆర్ఎస్ వచ్చిన బాగుంది అన్న, టీఆర్ఎస్ వచ్చిన బాగుంది. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమన్నా ఏమీ కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ ఈ పథకాలన్నీ అందుతున్నాయి కదా. డబుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ అయితే ఏమో కానీ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అయితే వస్తున్నాయన్న. కళ్యాణ్ లక్ష్మి పెన్షన్ నాకు వచ్చింది, మా చెల్లెలకు వచ్చింది కళ్యాణ్ లక్ష్మి. అట్లా మరి మళ్ళీ ఈసారి మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్? లేకపోతే బీజేపీ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్? టీఆర్ఎస్ వచ్చే మళ్ళీ ఛాన్స్ ఉందన్నా, కంపల్సరీ టీఆర్ఎస్. ఇట్లా పేరు కూడా మార్చింది కదా కేసీఆర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని. బీఆర్ఎస్ మార్చిన టీఆర్ఎస్ మన కష్టం మాత్రం కేసీఆర్ కంపల్సరీ. నిజామాబాద్ ఎట్లా ఉంది ఎమ్మెల్యే సార్? ఎట్లా ఉంది ఇక్కడ గణేష్ కుమార్ సార్? చాలా బాగుంది అన్న డెవలప్మెంట్, రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ మా గల్లీ గల్లీ రోడ్లు, కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ప్రతి ఒక్క స్కీమ్ చాలా బాగుంది. కానీ మాజీ ఎమ్మెల్యేది బాగుంది పరిపాలన, ఈయన కంటే ముందు ఉన్న ఎమ్మెల్యే అని చెప్పేసి అంటే ఉన్నారు. నాకే బీగా గణేష్ గుప్తా నచ్చింది సార్. సో నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉందా గణేష్ గుప్తా? కంపల్సరీ డెఫినెట్లీ బీగా గణేష్ గుప్తా. ఎట్లా అనిపిస్తుంది అన్న కేసీఆర్ పరిపాలన? చాలా మంచిగా ఉందండి. అన్ని విధాలుగా మనకు ఆసరా పింఛన్ కానీ, రైతు బంధు కానీ, మనకు అన్ని సౌకర్యాలు టైంకి ఇస్తున్నాడు. మనకు జీపీ ఫండ్స్ కానీ, తాండలలో కొన్ని జీపీలు అయిన జీపీ ఫండ్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, అలాగే సీసీ రోడ్ పరిపాలన. ఇప్పుడు మొన్న శాంక్షన్ అయిన జీపీ నేను వార్డు మెంబర్నే. సో 1 వీక్ లోపల కంప్లీట్ చేయాలని పైనుంచి ఆదేశాలు ఇచ్చింది ఆయన. గ్రామ పంచాయతీ నిధులు కంప్లీట్ చేయాలి, వాళ్ళు ఏఈ వాళ్ళు పెద్ద పెద్ద సార్లు వచ్చి డైలీ వెరిఫికేషన్ చేస్తున్నారు, మంచి చూస్తున్నారు. పర్లేదు, నాట్ బ్యాడ్. కంపల్సరీ కేసీఆర్ గారే మంచి పరిపాలన చేస్తారు. బీఆర్ఎస్ వచ్చినందుకు కూడా ఫ్యూచర్లో మనకు అన్ని విధాల సౌకర్యాలు చేస్తారని మా హోప్ ఉంది అన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ సొమ్ము తీసుకుపోయి దేశం అంతా పంచుతుండ్రు కేసీఆర్, అందుకే బీఆర్ఎస్ అంటారు కదా. సొమ్ము ఏముందన్న, పరిపాలన అనేది ఎక్కడ చేసినా అదే ఉంటుంది. మన తెలంగాణ ఏంది, బయట ఉన్న ఏంది, మన మా ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పరిపాలన చేస్తున్న వాస్తవమే. అది ఇండియా లెవెల్లో సాగిందనుకో, మన తెలంగాణ ఒక ఇండియాలో ఒక మంచి పేరు గల రాష్ట్రంగా అయిపోతుంది. ఆయన ఒక హై లెవెల్గా ఎదిగితే అదే ఆలోచన ఉంది మాది. ఎట్లా ఉంది పరిపాలన? బాజిరెడ్డి సార్ది చెప్పలేని ఏముంది, ఆయన పేరుతోనే ఆయన మాటతోనే గెలుస్తారు. ఆయన చేసే చిన్న విషయంలో ఉన్నా పెద్ద విషయంలో ఉన్నా ఆయన కంప్లీట్ పనులు చేస్తాడు. చిన్న పెద్ద చూడకుండా ఒక్క మాటకు ఒక ఫోన్కు అక్కడ వెళ్తే పని అయిపోతుంది. అందరినీ హైలైట్ పని చేస్తున్నాడు ఆయన. ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందా? 100% వస్తాడు కేసీఆర్ గారు. ఇది 100% వస్తారు. మా ఆలోచన ఉంది, మేము కూడా తిరుగుతుంటాం కదా 10 మందిలో, మేము కూడా రోజు మాట్లాడుతుంటాము. కేసీఆర్ గారు కంపల్సరీ వస్తారు. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక ఎట్లా ఉంది పరిపాలన? అంటే ఏమైనా పనులు అవుతున్నాయి ఇక్కడ? పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు, నల్లా నీళ్ళు అంటే పెన్షన్స్ అంటే మనకు మాకైతే పెన్షన్ లేవు. అక్ష వాళ్ళకి ఎవరికి వస్తుండే పెన్షన్స్? డబుల్ బెడ్రూమ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇక్కడ లోకల్లో అయినా ఏడ కనబడుతున్నాయి. నల్లా నీళ్ళు కానీ మీ ఇంటి సైడ్? మాకు ఈ గవర్నమెంట్ నల్లా ఉంది, పాత నల్లా ఉంది, అవి నెలలు వస్తున్నాయి మాకు. ఏ చూస్తే 30-40 వేలు ఉన్నట్టున్నాయి దాదాపుగా. మీకు కాంగ్రెస్ పరిపాలన కూడా మీరు చూస్తూ ఉంటారు, సో ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఉన్నప్పుడు మంచి ఉందా, కేసీఆర్ వచ్చినట్టు మంచి ఉందా? అంత అంత ఐడియా మనకు లేదు, రాజకీయంగా అంత ఐడియా లేదు. అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉండదు పథకాల విషయంలో? ఇక పథకాలు మాకైతే పథకాలు ఎంగున్నాం, మాకేం పథకాలు వస్తాయి? ముసలి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్, అవి ముసలి వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే 24 గంటలు పెళ్లి చేయలేదు, 24 గంటలు కరెంట్ కావచ్చు. ఎట్లా ఉంది? అభివృద్ధి అయితే ఉన్నది, కరెంట్ అయితే ఉన్నది, కరెంట్ అయితే ఒక వచ్చింది కానీ కరెంట్ అయితే ఉన్నది. ఉద్యోగాల విషయం ఎట్లా ఉంది? పోరాటం చదువుకోలేదు, విన్నేస్తున్నాం. ఉద్యోగాలు మాకే అడిగేళ్ళు వస్తాయి ఉద్యోగాలు. సరే, కొన్ని ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది ఇక్కడ గణేష్ గుప్తా పరిపాలన? ఇక్కడనే ఉంటారు కదా మీరు, చూస్తూ ఉంటారు. పర్వాలేదు గణేష్ అన్నది, గణేష్ గుప్తా పర్వాలేదు. కొన్ని అవుతున్నాయి పనులు, పర్వాలేదు పనులు అయితే. గణేష్ రెండుసార్లు గెలిచిండు, ఎట్లా ఉన్నాయి రోడ్లు మోరీలు? అందు గురించే కదా, పర్వాలేదు మంచిగా ఉన్నది. ఈసారి గెలిచే ఛాన్స్ ఉన్నది కదా? ఈసారి ఇక టైంని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దింపుతుండ్రు, వాళ్ళు అటు దింపుతున్నారు. బీజేపీ కట్టుకుందంటారు, కాంగ్రెస్ కట్టుకుంటుంటారు, ఏది కట్టుకుంది వాస్తవానికి మీరే ఉంటారు? అప్పటికి తెలుస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లా ఉంది గట్టిగా ఏది ఉంది? అవును, అప్పటికి తెలుస్తుంది ఏది ఎట్లా ఉన్నది, ఎవరు ఉన్నారు రంగంలో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నది. టికెట్ ఇస్తారంటారు ఈసారి మళ్ళీ ఆయనకి?
వాళ్ళకి మనుషులు వాళ్ళు మీరు ఎట్లా అనుకుంటారు రాజకీయం చూస్తా ఉంటే ఎట్లా ఉన్నది ఆకుల సుజాత అనే ఉన్నట్టు ఉన్నట్టు ఇక్కడ ఆకుల సుజాత ఎక్స్ మేయర్ ఆకుల మేయర్ కదా ఆమె కూడా ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు నిజమేనా అది ఐడియా లేదు మాకు అది ఐడియా లేదు